Namaste, welcome to Views on News. Mantapato, senior journalist, film critic Prabhu Garunaru, Vartamat Ladam. Namaskaram, sir. Namaste, ma. Chiranjeevi gariki sambandhinchina atvanti oka vartha baga viral avutundi. Ee madhya manam chustam, sir. Personal vishayalu ekkuva spread ayipothunnayi, ela bayataku vastayo kuda teliyadu. But avi janalloki vellipothunnayi. అందులోనూ ఈ నెట్ ఇంట్లో ఒకసారి వచ్చిందంటే అందరు ఫోన్లోకి వెళ్ళిపోయినట్టే దాదాపుగా. ఇలా వచ్చిన న్యూస్ ఏంటి అంటే చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక స్థలం ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉందో దాన్ని చిరంజీవి గారు రీసెంట్గానే అమ్ముకున్నారు అంటున్నారు. అసలు అమ్ముకోవాల్సినంత అవసరం మెగాస్టార్కి ఏమొచ్చింది? ఇప్పుడు అలాంటి స్థితిలో ఆయన ఉన్నారా? ఇదే ఒక క్వశ్చన్ మార్క్లు తెగ వైరల్ అయింది సార్ వార్త. నాకు చూడగానే ఒకసారి మీతో కనుక్కుందాం, ఏంటి నిజమా కాదా, ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది వార్త అనిపించింది, ఏం చెప్తారు? ఈ భాష అనేటువంటి దాన్ని ఏ సందర్భంలో ఏ పదాన్ని వాడాలి అనేటువంటి దాని మీద మీడియా యొక్క నియంత్రణ అనేటువంటిది కంట్రోల్ తప్పిపోవటం అనేటువంటిది చాలా బాధ వేస్తుంది. ఒక్కొక్క సందర్భంలో అసహ్యం కూడా వేస్తుంది. అసలు ఇలాంటి వార్త పెద్ద మ్యాటర్ కాదు, దాన్ని పెద్ద చేయాల్సిన అవసరం లేదు. సరే వేశారు, ఆ వేసినప్పుడైనా దానికి సంబంధించినటువంటి భాష కానీ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అమ్ముకోవటం ఏంటి? ఆయన అమ్ముకున్నారు, స్థలాన్ని అమ్మారు అంటే అమ్ముకున్నారు అంటే తెగ నమ్ముకున్నారు, ఇదంతా అయిపోయి రోడ్డు మీద పడే పరిస్థితుల్లో అమ్ముకున్నారు అనేటువంటి భావన వస్తుంది తప్ప స్థలం అమ్మారు అనేటువంటి ఒక డీసెంట్ హెడ్డింగ్ పెట్టచ్చు కదా. అలా కాకుండా ఇలాంటి పిచ్చి హెడ్డింగ్లు పెట్టి రాయటం ద్వారా ఆ న్యూస్ ఏదో పెద్ద వైరల్ అయినట్టుగా ఇక దాన్ని అన్నీ అందరూ షేర్ చేయడంతో ఇట్ హ్యాట్ బికమ్ ఏ న్యూస్ విత్ న్యూసెన్స్ లా తయారైపోయింది. ఇంతకన్నా మించి ఒకసారి వార్తల్లోకి వెళ్ళినా కూడా ఇంకా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే ఒకనొక పత్రికాధిపతి ఆయనకే అమ్మారు, ఈయన అమ్ముకోవాల్సి వచ్చింది ఆయనకే అనే మాట అంటున్నారు. బ్లాక్ మెయిలింగ్కు పాల్పొడి అందరినీ బెదిరించేటువంటి ఒక పత్రికాధిపతి అనే ఇది కూడా రాశారు. అది చాలా హాస్యాస్పదం. ఏదో అతను కొనేటప్పుడు ఇతనికి చెప్పే కొన్నట్టుగా, చిరంజీవి గారు అమ్మేటప్పుడు ఇతనికి చెప్పే అమ్మినట్టుగా, అటు బ్లాక్ మెయిలింగ్ ఈయన భయపడి అమ్మేసినట్టుగా అలాంటి భావన ఏర్పడే ఇలాంటి రాతలు రాయటం అనేటువంటిది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాల్సినటువంటి మ్యాటర్. అది యాక్చువల్గా అది కొనుక్కున్నది ఫినిక్స్ గ్రూప్ వాళ్ళు. ఓకే, ఫిలిం నగర్లో చిరంజీవి గారికి హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కొత్తలోనే ఆయన స్థలం కొనుక్కోవటం జరిగింది. కొనుక్కున్నారు, అయితే ఆ స్థలంలో ఏమి కట్టాలి ఏంటి అనేటువంటి దానికి ఇంతకాలంగా పెండింగ్ ఉంది. కొంతకాలం చిరంజీవి గారి తోడళ్ళు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అందులో వచ్చిన క్లినిక్ కూడా నడుపుకున్నారు. అది అలాగే ఉండిపోయింది. ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ స్థలంలో కట్టడానికి ఈ అవరోధాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక చిరంజీవి గారి స్థాయి వ్యక్తి ఒక పెద్ద కాంప్లెక్స్ లాంటిది కట్టాలంటే మల్టీ స్టోరీ కట్టడానికి అక్కడ జూబ్లీ హిల్స్లో పర్మిషన్స్ రావు. జూబ్లీ హిల్స్లో హై రైజెస్కి పర్మిషన్ లేదు. ఓకే, కాబట్టి ఒక కాంప్లెక్స్ కడతానికి కానీ దీనికి కానీ ఇదేటువంటి పరిస్థితి లేకపోవడం దాన్ని అలా పెట్టించారు దాన్ని. కానీ మనం చూస్తాం కదా సార్, పద్మాలయ స్టూడియోస్ ఆ ఏరియాలో ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, అక్కడ మరి అక్కడ పర్మిషన్ ఉంది కదా. ఇప్పుడు పద్మాలయ స్టూడియో వాళ్ళు అమ్మేసిన స్థలాల్లోనే చాలా హై రైజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. అవును, కాకపోతే ఇక్కడ అది 9వ వార్డు కిందకు వస్తుంది, ఇది 8వ వార్డు. ఈ 8వ వార్డు అనేటువంటిది ఒక జోన్లో ఉంది, ఒక నాన్ పర్మిషన్ జోన్లో ఉంది. ఈ నాన్ పర్మిషన్ జోన్లో ఉండటం వల్ల దాంట్లో హై రైజ్ కట్టడానికి కానీ పెద్ద కాంప్లెక్స్ కట్టడానికి ఆయన స్థాయికి తగ్గట్టు ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టాలాడ కట్టడానికి పర్మిషన్స్ లేదు, అవకాశం లేదు. అందుకని ఎందుకులో నిరుపయోగపడి ఉంటామని చెప్పేసి ఆయన అమ్మేశారు అనమాట. అమ్మింది కూడా ఎవరికో కాదు, మన రియల్ ఎస్టేట్ రంగంలో ఛాంపియన్స్ అయినటువంటి ఫినిక్స్ గ్రూప్ వాళ్ళకి. ఆ ఫినిక్స్ గ్రూప్ వాళ్ళు చిరంజీవి గారు చాలా సన్నిహితులు. వాళ్ళిద్దరికి కొన్ని వ్యాపారాల్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఫినిక్స్ గ్రూప్కి వాళ్ళకి చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయన్నమాట. సరే ఇంక నేను తీసుకుంటానండి నాయన అంటాం, ఈయన దాన్ని డిస్పోజ్ చేయడం జరిగింది. ఒక మామూలుగా జరిగిపోయినటువంటి ఒక వ్యవహారమే కానీ దీనికి పోయి అమ్మేసుకున్నారు. అదే ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది మనం ఎలా ఇస్తాం అనేటువంటిది విషయం తెలుసుకోకుండా దానికి అందుకు అమ్ముకోవాల్సిన కర్మ అవసరం కానీ చిరంజీవి గారికి ఆ స్థలంలో ఏమీ చేయటానికి ఉన్న అవకాశాలు లేవు. ఒక స్థాయి బిల్డింగ్ ఆయన స్థాయికి తగినట్టుగా ఒక కాంప్లెక్స్ కడతానికి ఉన్న అవకాశం లేదు కాబట్టి ఒక లెటెడ్ బి అని చెప్పేసి డిస్పోజ్ చేశారు. సో అది విషయం, అది జరిగిన విషయం. అసలు నిజంగా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది సార్, అంటే మీడియాలో ఉన్నా కూడా పైకి కనపడుతుంది ఒకటి, లోపల ఉండేది వేరేది, పూర్తిగా తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు కూడా. చెప్పుకుంటే మనకి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మీడియా ప్రజెంటేషన్ అనేటువంటిది, వాట్ ఈస్ ద రియల్ హ్యాపెనింగ్ అనేటువంటిది ఏంటి, వాట్ హ్యాపెండ్ అనేటువంటిది, వాట్ ఈస్ ప్రొజెక్టెడ్ అనేటువంటి దాని మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. విచ్ ఈస్ అన్హెల్దీ. అటువంటి వార్త అనేది నిజంగా బాధాకరమే, అలా తెలియకుండా రాసినందుకు. బట్ ఒక క్లారిటీ ఇచ్చారు మాకు ఏంటి ఈ విషయం ఎంతవరకు నిజం అనేది. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్.